గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమా. ఈరోజు వెంకటేశ్వర స్వామి లీలలోని అంటే అసలు శిలారూపం ఎలా వచ్చింది అనేది నేను ఇది బుక్లో చదివింది చెప్తున్నాను. అంటే కొంతమంది తెలిసే ఉంటుంది, తెలియని వాడి కోసం అట అసలు వెంకటేశ్వర స్వామి శిలగా ఎందుకు అయ్యారు అనేది ఇప్పుడు ఈ ఈ కథలో నేను చెప్తున్నానండి. అంటే శిల అయిపోయిన తర్వాత అన్నమయ్యతో మాట్లాడడం, తర్వాత హాదీరామ్ బావాజీ అని ఆయనతోటి పాచకలు డైలీ పాచకలు ఆడేవారు. అది మనం అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం దగ్గరలో వస్తునేటప్పుడు మనకి రైట్ సైడ్లోని ఒక చిన్న ఒక కొండలా ఉంటుంది, దాని గుహలా ఉంటుంది, అక్కడ స్వామి ఆయనతో పాచకలు ఆడినట్టు ఒక విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించారు. అది మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు. అది ప్రతిరోజు ఆయనతోటి పాచకలు ఆడేవారన్నమాట. అంటే శిల అయిపోయిన తరువాత ఈయన స్వామి కొంతమంది భక్తులతోటే మాట్లాడేవారు. ఇప్పుడు కొన్ని కొన్ని ఆయన మనకి మనకి తెలియకుండా కొన్ని లీలలు చేస్తూ ఉంటారు. అప్పుడు స్వామి మాట్లాడే రోజుల్లోని అప్పట్లో రాజు తొండమాన్ చక్రవర్తి, ఆయన చేసిన చిన్న తప్పుకి, అంటే చిన్న తప్పు కాదు ఇది పెద్ద తప్పే, ఎందుకంటే ఆయన చేసిన తప్పుకే మెయిన్ మాట్లాడడం మానేస్తారన్నమాట. ఆ రాజు చేసిన తొండమాన్ చక్రవర్తి చేసిన తప్పకి ఆయన ఎవ్వరు అనేది నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తాను. ఆయన చేయడం వల్ల ఆయన చిన్న తప్పు ఏంటంటే, ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంటే ఇప్పుడు ట్రైన్లో వెళ్ళొచ్చు లేకపోతే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, అలా మన ఇష్టం అట. అలాగా అప్పట్లో ఏంటంటే స్వామి మాట్లాడే రోజుల్లోని అంటే ఇన్నాళ్ళు అంటే స్వామి మాట్లాడే రోజులే కాదు, ఇప్పుడు అంటే తాతలు అప్పుడు కూడాను ఇంత సౌకర్యం ఉండేది కాదు. అంటే వేరే దూరాలు వెళ్ళాలంటే అసలు తిరుపతి వెళ్ళాలన్నా పల్లకీల్లో వెళ్ళేవారు అనేవారు. అంత ఏంటంటే అంత కష్టంగా అసలు కాశీకి వెళ్ళడము అంటే మొత్తం ఇంట్లో అందరికీ అంటే ఒక చెప్పేసి వెళ్ళిపోవడం అలా చేసేవారంట. ఇప్పుడు ఈ అంటే కాశీకి వెళ్ళి రావడం అంటే చాలా అంటే వెళ్ళి వచ్చారు అంటే వాళ్ళు ఒక పెద్ద పండగలా చేసుకునేవారంట. అంత కష్టం అట. అయితే ఒక భక్తుడు కూర్ముడు అన్న ఒక బ్రాహ్మణుడు, ఆయన ఏం చేశారంట ఇప్పుడు కాశీకి వెళ్ళాలని అనుకున్నారంట. కాశీకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు కుటుంబాన్ని అంటే భార్య పిల్లల్ని రాజుకు అప్పచెప్పి నేను వెళ్ళి వచ్చి కాశీకి వెళ్ళి వచ్చినంత వరకు నా కుటుంబాన్ని మీరు రక్షించండి అని చెప్పేసి అని అన్నారంట. అంటే ఇప్పుడు రక్షించండి అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తిండి ఇప్పుడు ఈయనుంటే తీసుకొచ్చి పెట్టేవారు, ఇంకా అలాంటిది అంటే రాజే కాపాడాలి కదా, ఇప్పుడు దేశాన్ని వెళ్ళే రాజే కదా కాపాడాలి. అందుకు ఇప్పుడు ఈ రాజుకి ఒప్పు చెప్పి వెళ్ళారన్నమాట. వెళ్తే ఈ రాజు ఒక భవనంలోని అంటే సకల సౌకర్యాలు ఇప్పుడు అంటే ఆ కుటుంబానికి ఇప్పుడు ఈ కూర్ముడు అన్న బ్రాహ్మణుడు ఒప్పు చెప్పారు కదా, వాళ్ళ భార్య పిల్లలకి ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు ఒక అన్ని అందులో పెట్టేసి ఒక భవనంలో అంటే భద్రత కోసం ఒక లాక్ చేసిస్తారు, అంటే తాళం వేసిస్తారు. తాళం వేసేసి ఇప్పుడు ఈయన రాజు అంటే ఒకటే పని కాదు కదా, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఈయన మర్చిపోతారన్నమాట. అంటే మొత్తం అయితే మర్చిపోతే ఈలోగా ఇప్పుడు ఈ కూర్ముడు కాశీకి వెళ్ళి వచ్చేస్తారు, అంటే ఒక సంవత్సరంలోనే వస్తారన్నమాట. కాశీకి వెళ్ళి వచ్చేసి ఈ నా కుటుంబాన్ని రాజు దగ్గరికి వస్తాడు. నా కుటుంబాన్ని పంపించేయండి స్వామి, నేను ఇంక వచ్చేసాను అనేసి అంటే అప్పుడు గుర్తు వస్తుంది అన్నమాట ఈ రాజుకి, ఆహా తన కుటుంబాన్ని ఒక సంవత్సరం ముందు ఇచ్చారు కదా, అంటే చూడమని పెట్టారు కదా ఇక్కడ అని చెప్పేసి అప్పుడు ఒక భవనంలోని భద్రత కోసం పెట్టారు కదా. అయితే ఈయన అప్పుడు గుర్తొచ్చి గబగబా వెళ్తారన్నమాట. వెళ్ళగానే అక్కడికి ఆ భవనం తాళాలు తీసి చూడగానే అక్కడ అస్థిపంజరాలే కనిపిస్తాయి. అంటే వాళ్ళకి తిండి చాలక అంటే కొంత పెట్టి వెళ్ళిపోయి మర్చిపోతారన్నమాట. ఈయన ఈ రాజు ఆయనకు ఒత్తిళ్ళు చాలా ఉంటాయి కదా, ఇంక మర్చిపోవడం వల్ల వీళ్ళు తిండి చాలక చనిపోతారు. చనిపోయి అస్థిపంజరాలుగా అయిపోతారు. ఇంకా ఈయన కంగారు పడిపోయి ఇంకా స్వామి దగ్గరికి పరిగెడతారు. అప్పట్లో స్వామి మాట్లాడేవారు కదా, ఈ తొండమాన్ చక్రవర్తి అనేది ఆయన చాలా భక్తుడు అన్నమాట, స్వామికి చాలా భక్తుడు. అయితే స్వామి దగ్గరికి పరిగెట్టి స్వామి పాదాలు పట్టుకుంటారు. అప్పుడు ఏమైంది అని అడిగితే అయితే ఇలాగా ఒక భక్తుడు కాశీకి వెళ్ళి ఒక కూర్ముడు అన్న బ్రాహ్మణుడు కాశీకి వెళ్తానని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని నాకు చూడమని ఒప్పు చెప్తే నేను మర్చిపోయాను, ఇలా అంటే ఆహారం చాలక చనిపోయారని చెప్పేసి అంటే అయితే ఈయనకి స్వామి అంటారన్నమాట, నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది అని చెప్తారు. అంటే బ్రహ్మహత్య పాపం అంటే ఏంటంటే ఒక బ్రాహ్మణుడి అంటే ఒక బ్రాహ్మణుడి హత్య చేస్తే దాన్ని బ్రహ్మహత్య
పాపం అంటారు. ఏదైనా బ్రహ్మహత్యా పాపం, ఏదైనా పాపాలు కడుక్కోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా ప్రమాదం అన్నమాట. అసలు ఒక బ్రాహ్మణుడు అని అంటే సంతోష పెట్టడం కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం ఇప్పుడు ఆయనకి పళ్ళులోని ఎంతో కొంత మరీ రూపాయి 2 రూపాయలు కాకుండాను ఒక 11 రూపాయలు అంటే మన స్తోమతను బట్టి వేస్తే, అలా ఒక 10 మంది వేస్తే వాళ్ళు ఒక పూట తింటారన్నమాట. అలాంటి ఒక బ్రాహ్మణుడికి తిండికి ఇస్తే మాత్రం చాలా మంచిది. మన అది మన పూర్వం అంటే మన బ్యాంకులో దాచుకున్నట్టే, అంటే ఒక పుణ్యం అనేది ఒక బ్యాంకులో దాచుకున్నట్టే, డబ్బులు దాచుకుంటే వడ్డీ ఎలా వస్తుంది, అలా నెక్స్ట్ జన్మకు కూడా ఇది అవుతుంది అన్నమాట. అందుకు ఒక బ్రాహ్మణుడి తినడానికి ఇచ్చినా, లేకపోతే ఇప్పుడు మనం మన దగ్గర ఏది ఉంటే అది సాయం చేసామంటే చాలా మంచిది. అది ఎలాంటి వాళ్ళు అవ్వనివ్వండి, ఒక గుళ్ళోనే కాదు, ఎవరికైనా అలా దానం చేస్తే చాలా మంచిది అన్నమాట. అంటే బ్రహ్మహత్యా పాపం అంటే ఒక బ్రాహ్మణ్ణి చంపడం వల్ల వచ్చేదే బ్రహ్మహత్య పాపం అంటారు. అలాగే ఈ అంటే రాజుది తప్పు కాదు, రాజు అంటే ఆయన ఆయన్ని నమ్మి ఈయన నేను చూసుకుంటాను అని చెప్పారు కనుక ఆ బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళాడు. ఆయన ఈయన చంపకపోయినా ఆ పాపం అనేది అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, అది చుట్టుకుందని స్వామి చెప్తారన్నమాట. అందుకు ఆయన నీకు అభయం ఇచ్చినందుకు నేను రక్షిస్తాను, ఇంకా నేను అక్కడ నుండి నేను మాట్లాడను అని స్వామి చెప్పేస్తారన్నమాట. అంటే బ్రహ్మహత్యా పాపం ఎంతటి ప్రమాదం అంటే అంతటి రాముడే రావణాసుడిని చంపినందుకు రాముడికి కూడా బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. అందువల్లే అంటే లింగాల్ని ప్రతిష్ఠించారు ఆయన రాముడు. అలానే సుబ్రహ్మణ్య స్వామికి కూడా తారకాసుని చంపినందుకు కూడా బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి కొన్ని పుష్కరిణిలోని అంటే అందులోని ఇక్కడ పుష్కరిణి ఉంది కదా తిరుమలలోని వెంకటాచలంలో, పుష్కరిణిలో స్నానం చేస్తేనే ఆ బ్రహ్మహత్యా పాపం తొలగిపోతుంది అన్నమాట. అంటే ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్ళారు అంటే మాత్రం డైరెక్ట్ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిపోకండి, ముందు మన వీలున్నంత వరకు పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత వెంటనే వరాహ స్వామిని మాత్రం దర్శించుకున్న తర్వాతే స్వామిని దర్శించుకోండి. ఆ తర్వాత అమ్మవారిని లేకపోతే కింద అమ్మవారిని దర్శించుకొని వచ్చి తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి వచ్చి వరాహ స్వామిని స్టార్టింగ్ స్వామికి మాట స్వామికి అలానే ఇష్టం. అంటే పరిపూర్ణంగా నన్ను ఎలా దర్శించుకోవాలి అంటే స్వామి అంటే నోట్తో చెప్పారన్నమాట. ఆయనే చెప్పింది ఏంటంటే వీలుంటే పుష్కరిణిలో స్నానం చేయాలి కమిటి. అంటే అంతటి సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మహత్యా పాపం పోగొట్టింది అంటే అది ఎంత పవిత్రతో చూడండి. అయితే ఎప్పుడన్నా మీరు మాత్రం తిరుపతి వెళ్ళారు అంటే వరాహ స్వామిని మాత్రం దర్శించుకోండి. అది దర్శించుకున్న తర్వాత స్వామిని దర్శించుకుంటే అంటే ఆయన దగ్గరికి వచ్చారు అన్న లెక్క వేసుకుంటారంట. అంటే వరాహ స్వామిది అన్నమాట అసలైనది, ఆ కొండ అనేది ఆయనది. ఆయన కొంత చోటు ఇస్తేనే స్వామి అది వరాహ స్వామి కొంత చోటు ఇచ్చారన్నమాట. ఇవ్వడం వల్ల స్వామి అక్కడ వెలిసారు. అందుకు ఆ కొండ అనేది స్వామి. అందుకు ఆయన్ని ముందు దర్శించుకున్న తర్వాత వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత స్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఇప్పటికీ కూడా నైవేద్యాలు కూడా స్వామికి ముందు వరాహస్వామికి తరువాత పెట్టిన తర్వాతే మన స్వామికి వెళ్తాయన్నమాట నైవేద్యాలైనా. అందుకే ఎప్పుడైనా మీరు తిరుపతి ఇది మాత్రం మర్చిపోకండి, నేను ఎప్పుడు వెళ్ళినా నేను వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే నేను స్వామిని దర్శించుకుంటాను అన్నమాట ఎంత లేట్ అయినా. అంటే మేము సడన్గా ఎప్పుడైనా తిరుపతి వెళ్ళిపోతూ ఉంటాం, అంటే బుక్ చేసుకోవడం అలా ఉండదు. అయితే ఎప్పుడైనా కింద రూమ్స్లో హోటల్ రూమ్లో దిగినా నేనైతే చెప్పులు అయితే వేసుకుని వెళ్ళనమాట. స్వామి అక్కడ అంటే 7 కొండలు స్వామివే కదా, ఎక్కడ ఉంటారో తెలియదు. అంటే అన్ని చోట్ల ఉంటారు, ప్రత్యేకించి అక్కడ కూడా ఉంటారనే కదా వెళ్తాము. అందుకనే నేనైతే చెప్పులు కూడా వేసుకోనమాట. అంటే ఎలానే ఇప్పుడు మెట్లు ఎక్కే స్వామి దగ్గరికి మెట్లు ఎక్కేటప్పుడు కూడా అసలు వేసుకోకూడదు. నేనైతే ఒకవేళ ఈ క్యాబ్లో వెళ్ళినా సరే నేను వేసుకోనమాట. అది అంటే అది నా నమ్మకం, మిగతాది ఎవరి నమ్మకం వాళ్ళదన్నమాట. అది స్వామి అప్పటి నుండి తొండమాన్ చక్రవర్తికి ఆయన చేసిన పొరపాటు వల్ల ఈయన మాట్లాడటం మానేస్తారన్నమాట. అప్పుడు ఆ తర్వాత మాట్లాడేది ఎవరు, కొంతమంది భక్తులతోటే మాట్లాడారు, అన్నమయ్య మిగతా హాదిరామ్ బావాజీ ఆయనతోటి పాచికలే ప్రతిరోజు వచ్చి పాచికలే ఆడేవన్నమాట అప్పుడు. అందుకు మాట అది ఇప్పటికీ కూడా కొన్ని భక్తులు మనకు తెలియకుండా కొన్ని కొన్ని లీలలు చేస్తూ ఉంటారు. అది కొన్ని లీలలు అనేది నేను నెక్స్ట్ వీక్ కూడా నేను మళ్ళీ చెప్తాను. అది ఏంటన్నది వ్రతం అనేది ఆయన నోటితోటే ఆయన స్వామి నా వ్రతం చేయు అని చెప్పేసి ఒక భక్తురాలికి చెప్పారు.
అది ఏంటనేది నేను నెక్స్ట్ సాటర్డే నేను చెప్తాను. ఆ వ్రతం ఏంటి, ఎలా చేయాలి, లేకపోతే ఆ కథలన్నీ ఏంటి అంటే నాకు ఒకళ్ళు ఇచ్చారన్నమాట ఆ బుక్ అనేది, వాళ్ళకి నేను కాల్ చేస్తాను. అవి ఏమైనా బుక్స్ ఇస్తాను అంటే మాత్రం మీకు ఎవరికైనా కావాలన్నా నేను ఇస్తాను అన్నమాట. ఇచ్చి నేను అన్ని కనుక్కున్న తర్వాత నేను చెప్దామనే అనుకుంటున్నాను. చూసారు కదా స్వామి ఎలా శిలారూపంగా ఎందుకు అయ్యారన్నది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అంటే ఇవి నేను ఏంటంటే కొన్ని కొన్ని నాకు తెలిసినవి, నేను చదివినవి నేను మీకు చెప్తున్నాను అన్నమాట. నేను చెప్పాను కదా నేను ప్రవచనకర్తను కాదు, నేను ఏంటంటే నాకు జరిగినవి, నాకు అంటే మనసుకి హత్తుకున్నవి ఉంటే చూడండి అలాగా అబ్బా అన్నట్టు అలాంటివన్నీ నేను మీకు చెప్తున్నాను అన్నమాట. కొంతమంది అయినా స్వామిని నమ్ముతారు అంటే ఆ నమ్మకం అనేది వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను.